హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పడానికే ఈ యొక్క వీడియో చేస్తున్నాను సో చాలామంది ఇళ్ల పట్టాలకు సంబంధించిన ఫైనల్ అర్హుల లిస్ట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు సో ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇళ్ల పట్టాలనేవి జూలై ఎనిమిదవ తారీఖునైతే మనకు పంపిణీ చేయనున్నారు మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి బడ్జెట్ కూడా అయితే రిలీజ్ చేశారు సో ఈ బడ్జెట్ అనేది మనకు ఏ విధంగా ఇవ్వన్నారు ఎలా ఇవ్వన్నారు సో ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే కనుక వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ సంబంధించి చాలా మందికి అయితే తెలియదు ఫ్రెండ్స్ సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో ఏపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాలకు సంబంధించి జూలై ఎనిమిదో తారీఖున పంపిణీ చేస్తామనేసి చెప్పడం అయితే జరిగింది సో ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం ఏందంటే జూన్ ఎనిమిదో తారీఖున అన్ని ప్లేసెస్లో అన్ని సచివాలయాల్లో అర్హుల లిస్టు అనేది డిస్ప్లే అయితే చేస్తామనేసి చెప్పడం అయితే జరిగింది సో కొన్ని కారణాల వల్ల ఏంటంటే డిస్ప్లే అయితే చేయలేకపోయింది సో కొన్ని సచివాలయాల్లో ఇప్పటికి కూడా మనకు అర్హుల లిస్ట్ అనేది డిస్ప్లే చేయలేదని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారండి సో ఇళ్ల పట్టాలకు సంబంధించిన అర్హుల లిస్ట్ అనేది ఇప్పుడైతే డిస్ప్లే అయితే చేశారండి అన్ని సచివాలయాల్లో అలాగే మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి బడ్జెట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి మనకు నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు అయితే బడ్జెట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఈ నాలుగు వందల అరవై కోట్ల బడ్జెట్ అనేది మనకు ఓన్లీ ఎనిమిది జిల్లాలకు మాత్రమే రిలీజ్ చేయడం అయితే జరిగింది అలాగే మీకు ప్రింట్స్ అయితే వచ్చేసాయండి ఈ ప్రింట్స్ అనేవి అన్ని జిల్లాలకు అయితే రాలేదండి కొన్ని జిల్లాలకు మాత్రమే వచ్చాయి సో ఈ ప్రింట్స్ ఎందుకంటే సో మీకు రిజిస్ట్రేషన్ అనేది మీ ఇంట్లో ఎవరైతే పెద్ద ఉంటారో వాళ్ళ పేరు మీద పది రూపాయల బాండ్ కాగితం మీద రిజిస్ట్రేషన్ చేసి మీకు ఈ ఫైల్లో అయితే పెట్టి ఇవ్వడం అయితే జరుగుతుంది సో అలాగే మనకు ఈ మనకు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇరవై రూపాయలు అయితే మీ దగ్గర నుంచి తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఈ నాలుగు వందల అరవై కోట్ల రూపాయల బడ్జెట్ అనేది మనకు ఎనిమిది జిల్లాలకు మాత్రమే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి సో ఆ ఎనిమిది జిల్లాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ పేద ప్రజలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది పేదలందరికీ ఇళ్ల పథకం కోసం తొలి విడతలో ఎనిమిది జిల్లాలకు నాలుగు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు తొలిదశలో కర్నూలు నెల్లూరు జిల్లాలకు ఎనభై కోట్ల చొప్పున అనంతపురం జిల్లాలకు అరవై కోట్లు శ్రీకాకుళం విజయనగరం చిత్తూరు కడప జిల్లాలకు యాభై కోట్ల రూపాయలు చొప్పున నిధులు మంజూరు అయితే చేశారు విశాఖపట్నానికి మాత్రం మూడు ముప్పై తొమ్మిది పాయింట్ ముప్పై రెండు కోట్ల రూపాయలనైతే విడుదల చేశారు సో ఏదైతే ఈ అమౌంట్ రిలీజ్ చేశారో సో ఈ అమౌంట్ అనేది మనకు ఇళ్ల పట్టాలు కాగితాలు కానివ్వండి ఇళ్ల పట్టాలు స్టాంపింగ్ కానివ్వండి అలాగే టైపింగ్ కానివ్వండి ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇళ్ల పట్టాలకు సంబంధించి టైపింగ్ అయితే చేసి సో ఈ విధమైన ఖర్చు అయితే ఉంటుంది అందుకనే ఏపీ ప్రభుత్వం ఈ అమౌంట్ నైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది అలాగే మనకు రెండవ దశలో ఏందంటే కొంత కొన్ని జిల్లాలకు అయితే రిలీజ్ చేయనున్నారు సో ఆ జిల్లాలు చూసుకున్నట్లయితే కనుక తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లాలకు మరో దఫాలో బడ్జెట్ అయితే విడుదల చేస్తారండి సో ఈ మొత్తాన్ని ఏంటంటే పేదల ఇళ్ళ పథకానికి అయితే ఖర్చు చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి చెప్పడం అయితే జరిగింది సో మనకు ఇది మొత్తం అమౌంట్ కాదండి ఇది విడతల వారికైతే కొంచెం అమౌంట్ అయితే విడుదల చేశారు సో మనకు అమౌంట్ అనేది విడతల వారీగా ఇస్తారండి సో మనకు ఆగస్టు ఇరవై ఒకటి నుండి అయితే స్టార్ట్ అవుతుంది సో మనకు ప్రతి మనిషికి ఇల్లు కట్టుకోవడానికి ఏడున్నర లక్షలు అయితే ఇస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే చెప్పింది సో మనకు ఏడున్నర లక్షలు అనేది ఒకేసారి ఇవ్వరండి సో విడతల వారీగా అయితే మనకు అమౌంట్ అనేది డిపాజిట్ అయితే చేస్తారు సో నేను ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్